I wish the team, Nirmataki, Darsakudaki, Natudaki, Pratibokariki, congratulations and all the very best. Chapadan Kuchan and Tirupatilo. ఇప్పుడు ఇండస్ట్రీ దాదాపు 20% మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో చిత్తూరు జిల్లా నుంచి నటులు కానీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఉన్నారు. ఇది గర్వించేదగ్గే విషయం యాక్చువల్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా సర్ప్రైజింగ్ కూడా. అండ్ లోకల్ టాలెంట్ ఇస్ వెరీ గుడ్, ప్యాషన్ ఫర్ సినిమా ప్రతి తెలుగు వాళ్ళకు ఉంది. వాళ్ళందరికీ they wait for the right opportunity. I wish them all the very best. Sir, ippudu vallu maatladutho konchi prothesthe baagundi ikkada film sambandhinatondi anni vibhagalni ikkada prothesthali ani koraru. Dani meer em antaru? Prati okkariki telisina vishayam ee roju tirupatilo Mohan Babu University start ippudu year start avutundi. Dantlo already Mohan Babu Film Academy adi dantlo acting, direction, music, ప్రతి డిపార్ట్మెంట్కి సినిమాటోగ్రఫీ అన్నీ స్టార్ట్ చేస్తున్నాం టు ఎన్కరేజ్ ద లోకల్ టాలెంట్. అండ్ త్వరలో నాన్నగారే అనౌన్స్ చేస్తారు తిరుపతిలో స్టూడియో కట్టేది కూడా. ఓకే, తర్వాత ఇప్పుడు వాళ్ళు కొంచెం సహకారం కోరుతున్నారు, సబ్సిడీలకు సంబంధించి అడిగారు, వాటి గురించి సమాచారం కూడా లేదని కూడా చెప్తాను. ఎందుకు రాజేష్ మీరు మాట్లాడుతూ సో వాళ్ళని ఎట్లా అంటే మీ ఇన్స్టిట్యూట్ తరఫున కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా మాట్లాడి ప్రతి ఒక్కరికి ఒక కనెక్షన్ ఇప్పించేటట్టు మేము చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు అంటే టికెట్లు వ్యవహారం, సినిమా టికెట్ల వ్యవహారం ఉంది, మీరు ఎక్కడ దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు, దానిపై మీ యొక్క స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు మీ అందరికి దొరికాను కాబట్టి ఇప్పుడు టికెట్ ప్రైసెస్ అడుగుతున్నారు. తెలంగాణలో టికెట్ ప్రైసెస్ పెంచారు, కోటికెళ్ళారు. ఆంధ్రాలో టికెట్ ప్రైసెస్ తగ్గించారు, కోటికెళ్ళారు. తగ్గించింది కరెక్టా, పెంచింది కరెక్టా, ఇట్స్ ఎ లాంగ్ డిబేట్. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒక్క కంఠంతో మాట్లాడాలి. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, ప్రతి ఒక్కరూ మీ అందరం చర్చించుకుంటున్నాం, మీ అందరం మాట్లాడుకుంటున్నాం, మేమందరం ఒక కంఠంతో మాట్లాడతాం. ఇండస్ట్రీ ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరిది. ఇండస్ట్రీ మేము అందరం ఎన్నుకొని ఛేంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టుకున్నాం మేమందరం. వాళ్ళు ఎలాగ డిసైడ్ చేస్తే మేమందరం దానికి కట్టుబడి ఉంటాం. అంతేగాని వ్యక్తిగతంగా మేమందరం మాట్లాడి రెండు గవర్నమెంట్స్తో జరిగే ప్రాసెస్ని మా స్వలాభం కోసం ఎవరో ఒక్కరు మాట్లాడి ఇద్దరు మాట్లాడి ఆ ప్రాసెస్ని డీరైల్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను కూడా అవుట్ ఆఫ్ టర్న్ మాట్లాడకూడదు ఈ విషయం. ఎస్, నన్ను అడిగారంటే నా వ్యక్తిగత అభిప్రాయాలు చాలా ఉంటాయి, కానీ నేనున్న పొజిషన్కి వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకూడదు. నేను ఏది మాట్లాడినా మళ్ళీ మా అసోసియేషన్ తరపున మాట్లాడారని ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఛేంబర్ ఆఫ్ కామర్స్తో మేము అందరం డిస్కషన్స్లో ఉన్నాం. అండ్ ఆఫ్ కోర్స్ రెండు పక్కల అక్కడ టికెట్ రేట్లు పెంచింది కరెక్టా అని అడిగితే ఐ డోంట్ నో, అయితే ఎందుకు కోర్టుకెళ్ళారు కొంతమంది? టికెట్ రేట్లు తగ్గించింది కరెక్టా అంటే ఐ డోంట్ నో, అయితే కోర్టుకెళ్ళున్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. అండ్ ఆఫ్ కోర్స్ ఛేంబర్ ఈ రెండు గవర్నమెంట్లు మా ఇండస్ట్రీని హ్యాపీగా ఎన్కరేజ్ చేస్తున్నారు. మాకు కావాల్సింది ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పుకునే అవకాశం మాకుంది, చెప్పుకుంటున్నాం, చర్చలు జరుగుతున్నాయి. అండ్ అఫ్కోర్స్ సినిమా బిడ్డగా, ఇండస్ట్రీలో పుట్టిన బిడ్డగా మేమందరం కలిసి మెలిసి మేము గవర్నమెంట్స్తో మాట్లాడుకొని సొల్యూషన్ ఈజీగా వస్తుంది అందరూ. ఛేంబర్ ఆఫ్ కామర్స్ ఆల్రెడీ కలిసింది అండ్ వాళ్ళు కలిసి మా అందరికి అప్డేట్ చేశారు. దానికి మీరుగా మమ్మల్ని ఇండివిజువల్గా మాట్లాడమంటే గ్యారంటీ మాట్లాడడానికి మేము అందరం ఇండస్ట్రీ వాళ్ళు అండ్ వాళ్ళు చెప్తే గ్యారంటీ కలుస్తుంది. అది పర్సనల్ మీటింగ్స్ని అసోసియేషన్ మీటింగ్గా భావించకూడదు. అంటే ఈరోజు కూడా చిరంజీవి కొంతమంది మాట్లాడుతున్నారు, అందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా చిరంజీవి అంత తలవబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి, దానిపైన మీరేమో? గుడ్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదండి. ఇండస్ట్రీలో ఆఫ్ కోర్స్ ఈజ్ అ లెజెండరీ యాక్టర్, మాకు ఇండస్ట్రీ పెద్ద, వన్ ఆఫ్ ద లెజెండరీ. ఇప్పుడు వాళ్ళందరూ నాన్నగారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ ఇప్పుడు మా జనరేషన్కి వాళ్ళందరూ పెద్దవాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఎప్పుడైనా ఇండస్ట్రీకి సమస్య ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసిమెలిసి ఎప్పుడు డిసిషన్ తీసుకుంటారు. నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, మా ఇండస్ట్రీ అంతా ఒక పెద్ద కుటుంబం. వీళ్ళందరూ ఇప్పుడు మా జనరేషన్, ఆ ముందు జనరేషన్కి రామారావు గారు, నాగేశ్వర గారు వీళ్ళు ఎలాగ పెద్దో, మా జనరేషన్కి కృష్ణరాజు గారు, కృష్ణ గారు, నాన్నగారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ మాకు పెద్ద.
వాళ్ళందరూ కలిసి గ్యారంటీ ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నారు. మంచి కుటుంబం అంటే మంచి కుటుంబం పేరు మా అధ్యక్షులు ఎన్నికయ్యారు, నాలుగు నెలలు కావస్తుంది ప్రగతి బిల్డింగ్ సంబంధించిన ఎలాంటి కార్యక్రమం ముందుకెళ్ళబోతుంది త్వరలో. మా యాక్చువల్గా లాస్ట్ మంత్ మేమందరం ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండింది అనివార్య కారణాల వల్ల. మా 100 డేస్ ఇన్ ఆఫీస్ గురించి మేము ఈరోజు ఆ రోజు చెప్పలేకపోయాం, కానీ త్వరలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం మేము అందరం. బ్రదర్ మీరు ఏ ఛానల్? మీరు ఏ ఛానల్? TV9. నేను ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ని? అదే సి హౌ కెన్ ఐ రెకమెండ్. అందుకే కదా చెప్పాను, మీరు వినలా దీనికి ముందు. తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకటి ఉంది మాకు, వాళ్ళే మాట్లాడాలి దీని గురించి. అవుట్ ఆఫ్ టర్న్ నేను కానీ మాట్లాడిన అభిప్రాయాలు నేను చెప్పానంటే అది మేము గవర్నమెంట్తో చర్చించేది డీరైల్ అవుద్ది, అది కరెక్ట్ కాదు. నా అభిప్రాయం నాకు రైట్ అనిపించవచ్చు, కానీ వ్యక్తిగతంగా నా అభిప్రాయాలు ఇక్కడ ఎవరు అడగట్లా. కలెక్టివ్గా ఏది కరెక్టో అనవాలి. అయితే మీరందరూ మాట్లాడేటప్పుడు మీరు ఒక మంచి ఛానల్ రిపోర్టరే కదా. 2007లో స్వర్గీయ దాసనారాయణరావు గారు అప్పుడు మన భారతదేశం గర్వించదగ్గ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక జియో తెచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో 2014లో కరెక్ట్గా ఒక నలుగురికి కోసం ఆ జియోను కొట్టేసి కొత్త జియో తెచ్చారు. ఆ జియోల గురించి మాట్లాడిన ముందు, దాని తర్వాత దెన్ ఐ ఆన్సర్ అబౌట్ దిస్ కరెంట్ జియో. సో సార్, ఆ జియోలు కొంచెం అర్థమయ్యేటట్టుగా వచ్చే ఇబ్బందులు ఏంటి కొంచెం చెప్పండి. అది మీ జాబ్, నాట్ మై జాబ్. థ్యాంక్ యూ.